సందర్భంలో పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఆమె పవన్ కళ్యాణ్ పై పలు ఆరోపణలు చేసినా ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. తాజాగా పూనం కౌర్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఒక అబద్దాల కోరు ఎప్పుడు రాజకీయ నాయకుడిగానే మిగిలిపోతాడు కానీ నాయకుడు కాలేడని తన ట్వీట్లో పేర్కొంది. ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసిందో క్లారిటీ లేదు. పరోక్షంగా మాత్రం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేసిందంటూ పవన్ అభిమానులు పూనంపై మండిపడుతున్నారు. ట్విట్టర్లో ఆమెకు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కొద్ది రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న పూనం కౌర్ మళ్లీ పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేయడంపై రాజకీయాల్లో దుమారం. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.